నేను కూడా కలెక్టర్ గారిని అడుగుతాను. ఎవరు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఒక మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నుకోబడినాం, ప్రజలకు జవాబుదారి. ఎవరు తప్పు చేసినా అది టోటల్ కౌన్సిల్ కింద పేరు వస్తుంది. కలెక్టర్ గారు అట్లా అంటారని నేను అనుకోను, బాధ్యతమైనటువంటి కలెక్టర్ గారు అట్లా అంటారని అనుకోను. ఒకవేళ కలెక్టర్ గారు నేను కూడా రేపు వెళ్ళిన కౌన్సిలర్ని తీసుకుపోయి కలుస్తా, కలిసి మరి మీరు ఇట్లా చెప్పారట, మరి కౌన్సిల్ ఇట్లా ఈ విధంగా చెప్పడం జరిగింది కమిషనర్, మరి మీరేమన్నా చెప్పారా అని చెప్పేసి. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంతకం నిలుస్తాయని బిల్డర్ అవుట్ సోర్సింగ్ సైన్ చెల్లదు. రేపు రికవరీ వస్తే ఎవరు చేస్తారు? గవర్నమెంట్ ఉద్యోగం వస్తే రేపు ఎంక్వైరీ జరిగితే ఆ ఎంక్వైరీ నుంచి రికవరీ ఉంటుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సైన్ పెడితే చేస్తారంటే ఎక్కడ జరగలే. నేను గతం లోపల గౌరవ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లోపల అకౌంటెంట్ గారిని అడిగిన, అకౌంటెంట్ గారు లేదు సార్ అదైతే తప్పు చేసిర్రు, తప్పు చేసిండ్రు అంటే మరి నువ్వే కదా అకౌంటెంట్, మరి నీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అంటే నామి చేస్తే నాకే వస్తుంది సార్, నన్ను కూడా సస్పెండ్ చేస్తారని చెప్పి ఆయన కౌన్సిల్ మీటింగ్లో ఒప్పుకొని పోయాడు. ఒప్పుకొని పోయి లాంగ్ లీవ్లో పోయినాడు. మరి ఎందుకు పోయినాడు అది కూడా తెలుసు, ఏమిటి కొరకు పోయినాడు, ఎందుకు కొరకు పోయినాడు, లాంగ్ లీవ్లు ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది కూడా ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుంది. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు, ఎవరన్నా ఉండండి. పవర్ లీడర్ చేతిలో ఉంటుంది, ఎవరి చేతులు ఉండదు. పవర్ స్థానిక లోకల్ బాడీస్లో పవర్ చైర్మన్ తోటే ఉంటుంది. ఒకవేళ కలెక్టర్ గారు లేదు ఇట్లా కొత్త యాక్ట్లో ఉంది అని ఎవరైనా చూపించమను, కలెక్టర్ అన్ని చేయాలంటే అవసరమే లేదు, ఈ కౌన్సిల్ కూడా అవసరం లేదు. వాళ్ళు డిజాల్వ్ చేసిన మేమే స్వచ్ఛందంగా తప్పుకుంటాం. కలెక్టర్ గారు ఆ మాట మాట్లాడితే కౌన్సిల్ అవసరం లేదు, డైరెక్ట్ కలెక్టర్ చెప్పిన కమిషనర్ చేయొచ్చు అంటే నేనే ఫస్ట్ తప్పుకుంటాను, స్టేట్లో ఫస్ట్ నేనే తప్పుకుంటాను. అట్లా ఉంది అని చెప్పి ఆడన్నా ఉంది అని రూల్ అని చెప్పి ప్రూవ్ చేస్తే నేను తప్పుకుంటా ఫస్ట్ చైర్మన్గా స్టేట్లో. తప్పుకుంటే రాజీనామా చేస్తారు, తప్పుకుంటా అంటే రాజీనామా చేస్తే అట్లనే కౌన్సిల్కి పవర్ లేదు అని చెప్పి కలెక్టర్ చెప్తే, ఎవరో పొంతిస్తే గుట్టం మధ్యలో చెప్తే కాదు, కలెక్టర్ చెప్పాలి బాధ్యత. ఒక జిల్లా అధికారిగా కలెక్టర్ గారు చెప్తే ఏం అధికారం కౌన్సిల్కి లేదు, టోటల్ సుప్రీం పవర్ అంతా కలెక్టర్కి ఉంది అని చెప్పి చెప్తే మరుసటి రోజే రిజైన్ చేస్తుంది.